గణేష్ అండ్ ఈరోజు మనం ఆన్లైన్లో పిఎఫ్ ఎలా విత్డ్రాయల్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇన్ ద మొబైల్ యాప్ యూజ్ చేసి మీరు ఫస్ట్ ఇనీషియల్గా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి యుమాంగ్ అని సెర్చ్ చేయండి. యుఎంఏఎన్జి ఉమాంగ్ యాప్ అని డౌన్లోడ్ పెట్టండి. మీకు ఆటోమేటిక్గా ఇలా వస్తుంది యుఎంఏఎన్జి. ఇది థంబ్నైల్ దీంది. ఇక్కడ మీరు యుమాంగ్ యాప్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అన్ఇన్స్టాల్ యాప్ ఓపెన్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే యుమాంగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అన్ఇన్స్టాల్ ఓపెన్ అని అడుగుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను ఓపెన్ చేస్తాను. మీరు కూడా ఇన్స్టాల్ చేసుకొని దీన్ని ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది యుమాంగ్ యాప్లో చాలా సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్ అన్నీ ఉంటాయి, మీరు ఏదైనా చూసుకోవచ్చు. ఫార్మర్స్, సోషల్ సెక్యూరిటీస్, ఇది ఇలా ఈపీఎఫ్ఓ, ఇలా సో మెనీ యాప్స్ ఉంటాయి. ఇందులోని మీకు ఏవి కావాలంటే అవి చూసుకొని, ఆధార్ కార్డు ఉంటుంది, ఇలా గవర్నమెంట్ సర్వీసెస్కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని యాప్స్ ఇందులో ఉంటాయి. సో నేను మనకు ఇప్పుడు కావాల్సింది ఈపీఎఫ్ఓ. సో మనం ఈపీఎఫ్ఓ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. ఇందులో ఆప్షన్స్ అన్నీ ఉంటాయి మనకి. రిక్వెస్ట్ ఫర్ అడ్వాన్స్, యూ పాస్బుక్, రైస్ క్లైమ్, ట్రాక్ క్లైమ్, యుఎన్ యాక్టివేషన్, యుఎన్ అలాట్మెంట్. సో ఇలా అన్ని ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇందులో మనకు కావాల్సింది పిఎఫ్ విత్డ్రావల్. సో దానికి సంబంధించినవి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ రిక్వెస్ట్ ఫర్ అడ్వాన్స్ కోవిడ్-19 అండ్ రైస్ క్లైమ్. ఒకవేళ మీరు అకౌంట్లో అమౌంట్ చెక్ చేసుకుందనుకుంటే వ్యూ పాస్బుక్ మీద కొట్టండి, మీ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుస్తుంది మీకు. సో ఇప్పుడు మనకు కావాల్సింది రిక్వెస్ట్ ఫర్ అడ్వాన్స్ కోవిడ్-19 ఆర్ రైస్ క్లైమ్. ఏదైనా మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. నేను రైస్ క్లైమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మీ పిఎఫ్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. ఒకప్పుడు పిఎఫ్ నెంబర్ ఉండేది, ఇప్పుడు అన్నిటికీ యుఏఎన్ నెంబర్ వచ్చింది. సో మీరు ఆ యుఏఎన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద గెట్ ఓటీపీ అని ఉంది కదండి, గెట్ ఓటీపీని క్లిక్ చేయండి. గెట్ ఓటీపీని క్లిక్ చేయగానే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కాపీ చేసుకొని ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టగానే మనం ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతాం. దీంట్లో సపరేట్గా మీరేమి అకౌంట్ అది చేసుకునే అవసరం లేదు. ఆల్రెడీ మీరు మీ అకౌంట్ ఆల్రెడీ ఇందులో ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎలా ఓపెన్ అవుతుంది, ఇనీషియల్గా మీకు మీ యుఏఎన్ నెంబరు, ఎంప్లాయీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అన్ని డీటెయిల్స్, మీ మెంబర్ డీటెయిల్స్ వస్తాయి. అవన్నీ కన్ఫర్మ్ చేసుకోండి కరెక్టా కాదనేది. తర్వాత కింద కేవైసీ డీటెయిల్స్ ఉన్నాయి కదండి, కేవైసీ డీటెయిల్స్, ఆధార్ నెంబర్ ఉంటుంది, పాన్ నెంబర్ ఉంటుంది అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్. మీరు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇందులో సేవ్ చేసుకుని ఉంటారు. ఆ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్నాక నేను ఆ అకౌంట్ నెంబర్ని కన్ఫర్మ్ చేస్తాను. కన్ఫర్మ్ చేయగానే కింద నెక్స్ట్ అనే ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ కొడితే సర్వీస్ డీటెయిల్స్లోకి వెళ్తుంది. అక్కడ సర్వీస్ డీటెయిల్స్లో మీరు ప్రజెంట్ ఏ కంపెనీలో ఉన్నారనేది డీటెయిల్స్ వస్తాయి అండ్ సర్వీస్ నేమ్ కూడా వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రీవియస్ నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఎంప్లాయ్ అడ్రస్ అడుగుతుంది. మీ ఎంప్లాయ్ అడ్రస్, మీ ఆధార్ కార్డ్, యాజ్ పర్ ఆధార్ కార్డ్ నెంబర్ మీరు మీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ తీసుకుంటే క్లెయిమ్ ఫామ్ వస్తుంది మీకు. ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఎలిజిబుల్ క్లైమ్ టైప్స్, పిఎఫ్ పార్ట్ విత్డ్రావల్ ఫ్రమ్ ద మెంబర్ ఇంటర్ఫేస్ డైరెక్ట్లీ, ఐ వాంట్ టు అప్లై. మీరు సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫామ్ 31 ఉంటుంది, ఫామ్ 31 తీసుకోండి. అండ్ పర్పస్ ఫర్ విచ్ అడ్వాన్స్ ఈజ్ రిక్వైర్డ్, మీరు దేనికోసం అయితే అప్లై చేస్తున్నారు అనేది అది డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ మీరు సెలెక్ట్ మీద కొడితే మీకు వస్తుంది. ఆప్షన్స్ వస్తాయండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ అ హౌస్, నాన్ రిసీట్ ఆఫ్ ఏజెస్, మ్యారేజ్, న్యాచురల్ కలమిటీస్, పర్చేజ్ ఆఫ్ హ్యాండిక్యాప్ ఎక్విప్మెంట్, హైర్ ఎడ్యుకేషన్, ఇల్నెస్, పవర్ కట్. మీరు ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు ఆల్రెడీ మీరు అమౌంట్ ఎంత ఉందో అనేది మీరు వ్యూ పాస్బుక్లో తెలుసుకోవచ్చు కదండి. ఆ పాస్బుక్లో మీరు ఎంత ఉందో చూసుకొని మీకు ఎంత అవసరం అనుకుంటున్నారో అది ఆ అమౌంట్ని ఇక్కడ క్లిక్ చేయండి. మ్యాక్సిమం మీరు విత్డ్రావల్ పిఎఫ్ విత్డ్రావల్ అనేది ఏమైనా ఎమర్జెన్సీ కేసులోనే వాడుకోవాల్సి ఉంటుంది. అలా వాడుకుంటేనే మనకి అవసరం కోరకుండా ఉంటుంది. సో మ్యాక్సిమం రిక్వైర్డ్ అయితేనే తప్ప
మీరు ఎప్పుడు పిఎఫ్ని విత్డ్రా చేయకండి. నెక్స్ట్ నేనైతే అమౌంట్ ఇచ్చేసాను ఇక్కడ. తర్వాత అసలైనది ఇక్కడ అప్లోడ్ చెక్ లీఫ్ అని అడుగుతుంది. ఇక్కడ అప్లోడ్ చెక్ లీఫ్ అనేది ఇంతకుముందు ఉండేది కాదండి, ఇప్పుడు కంపల్సరీ చెక్ లీఫ్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఇది అప్లోడ్ చేయకపోతే ఇది రిజెక్ట్ అవుతుంది. సో మీరు ఏదైనా ఒక చెక్ బుక్ తీసుకొని మీ అకౌంట్ ఏదైతే ఇచ్చారో ఆ అకౌంట్ చెక్ బుక్ తీసుకొని దాని మీద క్యాన్సిల్డ్ అని రాసి, ఐ మీన్ క్యాన్సిల్డ్ మీన్స్ క్యాన్సిల్ చెక్ అనమాట, క్యాన్సిల్డ్ అని రాసేసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. ముందే ఇది ప్రాసెస్కి ముందే చెక్ చేసుకొని పెట్టుకుంటే ఇక్కడ అడిగాడు వాడు అప్ టు 500 KB. 500 KB కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట మీరు తీసుకున్న ఫైల్ సైజ్. సో ఆల్రెడీ చేసి పెట్టుకుని ఉన్నాను నేను. సో క్లిక్ టు అప్లోడ్, నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర క్యాన్సిల్ చెక్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా అడుగుతుంది, ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని క్రాప్ అని ఉంది కదండి పైన టాప్ రైట్ బాటం రైట్లో, ఆ క్రాప్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్నట్టు అనమాట, ఈ క్రాప్ మీద క్లిక్ చేసుకున్నది మీరు సెలెక్ట్ చేస్తున్నట్టు. నేను సెలెక్ట్ చేశానండి. ఇక్కడ అప్లోడ్ చెక్ లీఫ్ ఆల్రెడీ నేను చేసిన ఫైల్ ఫైల్ నెంబర్ వచ్చింది చూడండి. సో అప్లోడ్ అయిపోయినట్టు అనమాట. ఇది చాలా కంపల్సరీ అండి. ఇక్కడ మీకు చెక్ బుక్ మీద కంపల్సరీ మీ యొక్క పేరు ఉండాలండి. నా పేరు ఉంది సిగ్నేచర్ దగ్గర. ఇంతకు ముందు వచ్చిన కొన్ని చెక్స్లో అయితే మీకు నేమ్ ఉండదు, ఓన్లీ అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర నేమ్ ఉన్న చెక్ లీఫ్ లేకపోతే కనుక ఖచ్చితంగా ఇంకొకటి అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మాత్రమే చెక్ లీఫ్ని అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు చెక్ మీ నేమ్ కన్నా లేకపోతే అది రిజెక్ట్ అయిపోతుందండి ఆటోమేటికల్లీ. సో కంపల్సరీ అనమాట ఇది. తర్వాత కింద ఉన్న టిక్ మార్క్ చెక్ చేయండి. తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అని అడుగుతుందండి, గెట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఓటీపీ ఇంకొకటి వస్తుందండి, మీకు జనరేట్ అవుతుంది. అది కాపీ చేసుకొని వెంటనే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తుంది ఇంకా ప్రాసెసింగ్ అవుతుందండి. సారీ నో రిజల్ట్ రిటర్న్ బై ద డిపార్ట్మెంట్ ఫర్ ద ఇన్పుట్స్ ప్లీజ్ ట్రై అగైన్ అని వచ్చిందండి. యాక్చువల్ దిస్ ఈజ్ ద ప్రొసీజర్. సక్సెస్ మళ్ళా చేశానండి, సక్సెస్ అని వచ్చింది. అంతే, ఇక్కడితో మీరు పిఎఫ్ విత్డ్రావల్కి అయిపోయినట్టేనండి. యువర్ క్లైమ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ట్రాక్ ఐడి అని వచ్చింది. సో మీరు ఓకే చేస్తారు లేదంటే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టాల ఈపీఎఫ్ఓ మెయిన్ అకౌంట్కి వచ్చి మీరు అప్లై చేసిన యొక్క క్లెయిమ్ ఉంటుంది కదండి, అది ట్రాక్ క్లెయిమ్ అని ఉంది కదా చూడండి, వ్యూ పాస్పోర్ట్ రైస్ క్లెయిమ్ ట్రాక్ క్లెయిమ్ అని. ట్రాక్ క్లెయిమ్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ట్రాక్ క్లెయిమ్కి వెళ్ళి చెక్ చేయగానే యుమాంగ్ అండ్ అదర్స్ అని వస్తుంది. మనం యుమాంగ్ ద్వారా అప్లై చేసాం కాబట్టి యుమాంగ్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇంతకుముందు ఏమన్నా తీసుకుంటే అవి కనిపిస్తాయి. ప్రజెంట్ తీసుకున్నది చూడండి, క్లెయిమ్ ఐడి ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నది ఫామ్ 31, రేజ్డ్ క్లెయిమ్ డేట్ 3/10/2020 అని ఉంది. ఈరోజు డేట్ అండి. స్టేటస్ ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ ఎట్ పోర్టల్ అని వచ్చింది. సో మీరు సక్సెస్ఫుల్గా ఆన్లైన్ క్లెయిమ్కి అప్లికేషన్ ఫార్వర్డ్ చేశారు. సో ఇది వాళ్ళ దగ్గర యాక్సెస్ అయిన తర్వాత మీ అమౌంట్ మీ డైరెక్ట్ మీరు ఆల్రెడీ అకౌంట్ ఏదైతే ఇచ్చారో ఆ అకౌంట్కి పడిపోతుంది డైరెక్ట్గా. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ టు అప్లై దిస్ పిఎఫ్. ఇదండి ఈరోజు మనం దేని ఎక్స్ప్లెయిన్ చేసింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వ్యూయింగ్. థ్యాంక్ యూ.